హాయ్ అండి, కార్తిక్ గారు మన అందరి ఫేవరెట్ హీరో. తెలుగులో ఎంత మంచి మంచి మూవీస్ చేశారు ఆయన. సో విరుమన్ అని ఆయన ఒక కొత్త మూవీ ట్రైలర్ ఒకటి రిలీజ్ అయిందండి. ట్రైలర్ ఎలా ఉందో చూసి నేను రియాక్షన్ ఇస్తాను. అమ్మకి ఎప్ప సంతోషం వందాలో సంగడ వందాలో కరుపు కాల్కిట వందు కదర్వే. కుస్తీ పోటీలు ఉన్నాయండి దీంట్లో. చాలా ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత మనం ఈ సీన్ చూడబోతున్నాం. పాత సినిమాలో ఎక్కువ ఉంటుండే ఈ సీన్స్, బట్ ఇప్పుడు వస్తున్న మూవీస్లో లేవన్నమాట. లుక్ సూపర్ ఉందండి కార్తిక్ది. ప్రకాష్ రాజ్ ఉన్నారండి దీంట్లో, లెజెండరీ యాక్టర్. அந்த பிள்ளைய லவ் பண்ற அவ கண்ணுக்கு தெரியுதா? ஓகே, அவங்க அப்பியா என் கண்ணுக்கு தெரியுதா? ஒருவேளை நான் எது அவங்க విలేజ్ అట్మాస్ఫియర్ అయితే మనకు కనిపిస్తుంది దీంట్లో. సిటీ లెవెల్లో అంత పాజిటివ్ కాకుండా విలేజ్ అట్మాస్ఫియర్ అయితే ఉందండి దీంట్లో. జాతర టైపు కుస్తీలు జాతరలు ఉంటాయి కదా ఊర్లలో, ఆ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. సూపర్ చాలా సూపర్ ఉందండి. మామూలుగా లవర్ బై ఇమేజ్ అయితే ఆయనకు ఉంది, అంటే లవ్ సినిమాలు ఏది చేసినా చాలా బాగా యాక్ట్ చేస్తారు ఆయన ఒక లవర్ బై లాగా. ఇది టోటలీ మాస్ ఉంది, టోటలీ అంటే టోటలీ మాస్ ఉంది. ఫైటింగ్స్ ఉన్నాయి, నేను చెప్పినట్టుగా మీకు కుస్తీల పోటీలు ఎక్కువ కనిపిస్తున్నాయి దీంట్లో. కుస్తీ పడడం కానీ విలేజ్ అట్మాస్ఫియర్ ఎక్కువగా ఉంది. గుడిలో పూజలు అవి ఎక్కువ ఉంటాయి కదా, అంటే మన విలేజెస్లో పెద్ద పెద్ద పూజలు యజ్ఞాలు చేస్తుంటారు కదా, సో మా అట్లాంటి టైప్దే ఉంది. అండ్ ప్రకాష్ రాజ్ గారు కూడా దీంట్లో యాక్ట్ చేశారండి. ఆ హీరోకి ఆపోజిట్ సైడ్లో ఆయన ఉన్నారనమాట, లైక్ విలన్ టైప్లో ఉండొచ్చు. చాలా బాగుంది, ట్రైలర్ అయితే చాలా సూపర్గా ఉంది. మూవీ కూడా మంచి హిట్ అవ్వాలని మనం కోరుకుందాము. నాకైతే ట్రైలర్ చాలా బాగా నచ్చిందండి. మొత్తం ఓవరాల్గా ట్రైలర్ మొత్తం చూసేసరికి అయితే చాలా బాగుంది. మాస్ లుక్ ఎక్కువ ఉంది ఎక్కడ కూడా, అంటే మొత్తం కమర్షియల్ మాస్ ఎక్కువ ఉంది. లవ్ సీన్స్ అంటే అక్కడక్కడ కనిపించాయి. టోటలీ అయితే ఇంకా ట్రైలర్ చూసినప్పుడు అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఈ లుక్లో ఇంకా మనం కార్తిక్ని చూడాలనుకుంటే ఈ లుక్లో డిఫరెంట్ లుక్, అండ్ దట్టు ఆయన దీంట్లో యాక్టింగ్ ఎలా చేశారో, మాస్ వైజ్గా ఆయన ఎలా కనిపిస్తారనేది మనం మూవీ చూసిన తర్వాతే మనం చెప్పగలుగుతాం. ట్రైలర్ అయితే అల్టిమేట్ సూపర్ ఉందండి.